సోదరులారా, సోదరి మనులారా, మీ అందరితో హృదయపూర్వకంగా ఒకటే విజ్ఞప్తి. ఈ ఎన్నికతో లేదా ఈ ఎన్నిక ఫలితంతో మరి ప్రభుత్వం కూలిపోయేది లేదు, ప్రభుత్వం తారుమారయ్యేది లేదు. సరిగ్గా 6 నెలల కిందటనే శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ గారితో సహా మేమందరం కూడా ప్రతి పట్టణానికి వచ్చినాము, ప్రతి నియోజకవర్గానికి వచ్చినాము. చాలా స్పష్టంగా మీకు చెప్పినాము, దయచేసి మోసపోకండి, మోసపోతే ఘోషపడతారని చెప్పి మరి ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చెప్పినాం. కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చూపెట్టిన వైకుంఠాన్ని నమ్మిండ్రు, నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఏమన్నారు అన్నాడు, 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలిసి బహుశా ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా 95% మంది రైతు బిడ్డలు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చైలావట్టండి, దాదాపు 100%, కొద్ది మంది తప్ప 95% దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా, చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 6 నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది, ఈరోజు ఏంది ఆలోచించండి. 6 నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి. ఏమన్నారు అన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రేవంత్ అన్న మాట, నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే, మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా 1 లక్ష రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా 2 లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది, ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది, 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలి, విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలి దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు, భూస్వాములకే ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూమున్నోళ్ళనే పట్టించుకుంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు. రుణమాఫీ జరిగిందా, జరిగిందా జరగలేదా, నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా, జరిగిందా జరగలేదా, జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి, జరిగిందా లేదా, జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, 10,000 పోయి 15,000 వచ్చిందా, వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా, ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా, నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలోనన్న మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పైతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు, కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు, మోసగించబడ్డ వాడిదైతుంది, మనదైతుంది, ఆలోచించండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం, మంచి బ్రహ్మాండమైన ఈస్ట్ మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండ్రు, ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని. ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనేటోళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి, నా కోసం లావటకండి, మోమాటానికి లావటకండి, నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావట్టండి తప్ప లేకపోతే వద్దు. నా విజ్ఞప్తి ఏమంటే, మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో, మార్పు తెచ్చుకున్నారు, మరి మార్పు బాగుందా, వచ్చిన మార్పు, కరెంటు పోతున్నది,
టైంకు విత్తనాలు దొరకలేవు, టైంకు ఎరువులు దొరకవు, టైంకు రైతు బంధు పడదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు పడుతుండే రైతు బంధు, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. ఓ గది మార్పు, గది తేడా. డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు, వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు, వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది. ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త మీ అందరికీ నర్సంపేటకు, నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 దాకా కరెంటు లేదు. కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది, కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే, ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక రైతులను మాత్రమే మోసం చేయలేదు. ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెళ్లను, మా గ్రాడ్యుయేట్ తమ్ములను అడుగుతా ఉన్నాం, మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపి పెట్టిండ్రు ఎలక్షన్ నాటికి. ఏమని, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు, పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు. ఒక్క మాట దయచేసి, నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి, గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, నేను చెప్పింది వాస్తవమైతేనే మాకు ఓటు వేయండి. నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే, గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకటి కాదు రెండు కాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం ఏం జరిగింది, 2 ఉద్యోగాలు గుడియలే, 3 ఉద్యోగాలు గుడియలే, ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి, మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం. నేను ఎలక్షన్లప్పుడు అడిగినా, రాహుల్ గాంధీ గారిని అడిగినా, బీజేపీ నాయకత్వాన్ని అడిగినా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి, నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవం ఏంది, పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ? వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం, మీ తప్పు కాదు మా తప్పే, చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 24 అంతస్తుల్లో ఎంజీఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం. మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీని నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం, మెడికల్ కాలేజీ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం. కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనైనా ఎవరన్నా అనుకున్నారా? కలలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యమో నాకు అర్థం కాదు. కేవలం మేము చెప్పుకోలేకపోవడమే, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం, చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా? ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా? మన తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత 73% జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు. ఎందుకో తెలుసా? 73% ఎక్కడో పోయింది, కానీ మొదటి తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది. కరోనా తర్వాత రైతు బంద్ ఆగొద్దు, ఆసరా పెన్షన్లు